హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అర్జున్ రెడ్డి టైటిల్ యానిమేషన్ అనేది మన ఆఫ్టర్ ఎఫెక్ట్లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అలాగే ఒకసారి మనం అర్జున్ రెడ్డి టైటిల్ యానిమేషన్ చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యానిమేషన్ అనేది మనం మన ఆఫ్టర్ ఎఫెక్ట్లో చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక న్యూ కంపోజిషన్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఫుటేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇంపోర్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్. రెండు సెలెక్ట్ చేసుకుని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అలాగే అర్జున్ రెడ్డి టైటిల్ తీసుకుందాం. దానికోసం ఇక్కడ టైపింగ్ టూల్ తీసుకుని ఇక్కడ క్లిక్ చేస్తే టైపింగ్ ఆప్షన్ వచ్చింది. మనం ఇప్పుడు అర్జున్ రెడ్డి అని టైప్ చేద్దాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అన్నీ మనకి క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి కాబట్టి మనం క్యాపిటల్ లాక్ అనేది ఆన్ చేసుకుని అర్జున్ రెడ్డి అని టైప్ చేద్దాం. మనకి చిన్నగా వచ్చింది. సో సెలక్షన్ టూల్ తీసుకుని మనకి కంట్రోల్ షిఫ్ట్ పెట్టుకుంటే నాలుగు వైపులో సమానంగా ఉండింది ఫ్రెండ్స్. మనం జూమ్ చేసుకుందాం. చూసారు కదా, నాలుగు వైపులో సమానంగా జూమ్ అవుతుంది. ఈ ఫ్రంట్ కూడా మ్యాక్సిమం ఇప్పుడు అర్జున్ రెడ్డి లాగానే ఉంది. ఇంపాక్ట్ అని తీసుకోండి. సో మనం నెక్స్ట్ చేయాల్సింది వచ్చి మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇంక్ బ్లాట్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇది కూడా మనం కొంచెం జూమ్ చేసుకుందాం. దానికోసం కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డ్రాగ్ చేద్దాం. ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. చూసారు కదా, నాకు వైట్ అనేది మధ్యలో రావాలి, బ్లాక్ అనేది చుట్టూ రావాలి. దానికోసం మనం ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్లోకి వెళ్ళి ఇన్వర్ట్ అని టైప్ చేస్తే మనకి ఇన్వర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని డ్రాగ్ చేసుకుని మనం ఈ లేయర్ మీద డ్రాగ్ చేసుకోవాలి. చూసారు కదా, కానీ మనకి ఇది రెడ్ కలర్లో అనేది ఫామ్ అవుతుంది. సో మనం రెడ్ కలర్ అనేది క్రియేట్ చేద్దాం. దానికోసం ఒక సాలిడ్ లేయర్ అనేది తీసుకోవాలి రెడ్ కలర్లో. దానికోసం రైట్ క్లిక్ చేసుకుని న్యూలోకి వెళ్ళి సాలిడ్ అని క్లిక్ చేస్తే మనకి కలర్ చూపిస్తుంది. కొంచెం మెరూన్ కలర్లో తీసుకుని ఓకే క్లిక్ చేద్దాం. ఓకే క్లిక్ చేస్తే మనకి సాలిడ్ లేయర్ అనేది వస్తుంది. దీన్ని ఇంక్ బ్లాట్ కిందకి డ్రా చేసుకోవాలి. మనం ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ప్రీ కంపోజ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి మనం ఈ డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనం ఏ యానిమేషన్ చేసుకున్నా మనకి ఇబ్బంది ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెడ్ కలర్ సాలిడ్ అనేది మనకి నన్ నుంచి లోమో మ్యాటి ఇంక్ అని ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇన్ కేసు మీకు ఇది చూపించకపోతే ఇక్కడ డౌన్లో ట్రాక్ స్విచ్చెస్ అండ్ మోడ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఈ ఆప్షన్ అయితే చూపిస్తుంది. అప్పుడు నన్ను నుంచి లోమో మ్యాటి ఇంక్ బ్లాట్ అనేది ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. చూసారు కదా, రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు మనం కాంపోజిషన్లోకి వెళ్ళిపోయి ఒకసారి ప్లే చేసి చూద్దాం. కానీ మనకి ఇది రెడ్ కలర్ అనేది టైటిల్ మీద వస్తుంది, కానీ మనకి టైటిల్ లోపల అనేది ఫామ్ అవ్వాలి. దానికోసం ఈ టైటిల్ మనం సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ క్రియేట్ మాస్క్ ఫ్రేమ్ టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు న్యూ లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారు కదా, అర్జున్ రెడ్డి అవుట్లైన్స్ అని. మనం ఇక్కడ యారో మార్క్ని క్లిక్ చేస్తే ఇక్కడ మాస్క్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం కాపీ చేసుకోవాలి. కంట్రోల్ సి నొక్కి దాన్ని ఈ ప్రీ కంపోజిషన్ మనం ప్రీ కంపోజ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇంక్ బ్లాట్ అనేది దానికి అప్లై చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి కంట్రోల్ బి అని క్లిక్ చేస్తే మనకి కాపీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, మాస్క్ అనేది కాపీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని మనం హైడ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. మనకి టైటిల్ అనేది పూర్తిగా కనపడట్లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ టైటిల్ అనేది హైడ్ చేసి ఉంది. సో మనం దీన్ని అన్హైడ్ చేద్దాం. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఈ ఇంక్ బ్లాట్ అనేది స్లోగా ఉంది. సో మనం
రీకంపోజన్ డబుల్ క్లిక్ చేసుకుని, ఇంక్ బ్లాట్ ఉంది కదా ఫ్రెండ్స్ దానికి క్లిక్ చేసుకుని మనం రైట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ టైం స్కెచ్ ఉంది కదా, ఇక్కడ మనం ఒక 35 అని క్లిక్, ఒక 32 దాకా తీసుకుందాం, కొంచెం స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు కంపోజిషన్లోకి వెళ్ళి ప్లే చేద్దాం. చూసారు కదా స్పీడ్ ఉంది. మనకి మెరూన్ కలర్ అనేది కొంచెం ఎక్కువ కనబడుతుంది, సో మనం దాన్ని ఆపోసిటీ అనేది కొంచెం తగ్గించుకుందాం. దానికోసం ఈ ప్రీ కంపోజిషన్ మీద క్లిక్ చేసి టీ క్లిక్ చేయండి, ఆపోసిటీ వస్తుంది. సో కొంచెం ఒక 91 పెట్టుకోండి. ఒకసారి చూడండి, చూసారు కదా దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. కొంచెం అనేది ఇది స్ప్రెడ్ అవుట్ లేదు, సో దాన్ని కొంచెం మనం ప్రీ కంపోజిషన్ డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇంక్ బ్లాట్ని సెలెక్ట్ చేసుకుని కొంచెం జూమ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు కంపోజిషన్కి వెళ్ళి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ ఫైల్ని కూడా ట్రాక్ చేసి చూద్దాం. ఇక్కడ చివరికి వెళ్ళి మనం ఎన్ క్లిక్ చేస్తే ఇక్కడ దాకా సెలెక్ట్ అవుతుంది. రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కమ్ టు వర్క్ ఏరియా క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ దాకా వర్క్ ఏరియా అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని మనకి టాప్ టు బాటమ్ అంటే ఒక మ్యూజిక్ ఫైల్ తప్ప మిగతా అన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్ చేసుకుందాం. ఓకే క్లిక్ చేద్దాం. యానిమేషన్ అనేది చేసుకుందాం ఫస్ట్. మనకి ఒకసారి ప్లే చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి మనకి ప్లేస్లో ఉండాలి. సో పొజిషన్ పీ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి కీ ఫ్రేమ్ అనేది పెట్టుకుందాం. సో స్టార్టింగ్ వచ్చేసి మనకి పొజిషన్ వచ్చేసి మనకి డౌన్ నుంచి రావాలి. ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని F9 క్లిక్ చేస్తే మనకి ఈజీ ఐజ్ ఆప్షన్ వచ్చింది. లేదు అంటే రైట్ క్లిక్ ఇచ్చి కీ అసిస్టెంట్లో ఈజీ అని క్లిక్ చేసుకుంటే మనకి స్మూత్గా ప్లే అవుతుంది యానిమేషన్. ఒకసారి ప్లే చేసి చూద్దాం. మనకి కింద నుంచి వచ్చేలకనే బ్లడ్ ఫామ్ అనేది స్పీడ్ అయిపోతుంది. సో దానికోసం నేను ప్రీ కంపోజన్ చేసి దీన్ని కూడా ప్రీ కంపోజన్లోకి వెళ్తే మనకి ఇంక్ బ్లాట్ అనేది సైజ్ అనేది తగ్గించుకున్నాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకోసం మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.